హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఆర్ఆర్సీ నుంచి మనకు రైల్వే నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది ఫ్రెండ్స్ మీ అందరికైతే ముందు థ్యాంక్ యూ సో మచ్ నా వీడియో అయితే అందరూ షేర్ చేస్తున్నారు థ్యాంక్ యూ అందరికీ అలాగే ప్లీజ్ ఫ్రెండ్స్ అందరూ నా వీడియో కూడా లైక్ చేసి అయితే సపోర్ట్ అనేది చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ అయితే నేను అప్లోడ్ చేస్తాను కింద డిస్క్రిప్షన్లో ఈ యొక్క లింక్ అయితే నేను నోటిఫికేషన్ లింక్ అయితే ఇస్తాను అక్కడికి వెళ్ళైతే మీరైతే డౌన్లోడ్ చేసుకొని మరోసారి చూసుకోవచ్చు నా యూట్యూబ్ ఛానల్కు కొత్తగా విజిట్ అయినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ నా ముందు నా వీడియోకు లైక్ చేయండి తర్వాత సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ అయితే క్లిక్ అనేది చేసుకొని ఆలైన సింబల్ను యాక్టివేట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ మనకు ఇది నార్త్ సెంట్రల్ రైల్వే నుంచి మనకు నోటిఫికేషన్ అయితే వచ్చింది ఇక్కడ మనకు ఓపెనింగ్ డేట్ చూసుకున్నట్లయితే రెండు ఎనిమిది రెండు వేల ఇరవై ఒకటి నుంచి అయితే మనకు స్టార్ట్ అయిపోతుంది అందులో క్లోజింగ్ డేట్ ఒకటి తొమ్మిది రెండు వేల ఇరవై ఒకటి వరకు అయితే క్లోజ్ అయిపోతుంది ఫ్రెండ్స్ ఇది అలాగే ఇక్కడ మనం ఇక్కడ ఫస్ట్ ఇక్కడ మనము ఇక్కడ ఏజ్ గురించి అయితే ఇక్కడ చూసుకుందాం మనము పదిహేను సంవత్సరాల నుంచి అయితే మనకు ఇరవై నాలుగు సంవత్సరాల వరకు అయితే అప్లై అనేది చేసుకోవచ్చు ఎవరైనా దీనికి అలాగే నెక్స్ట్ ఇక్కడ మనము ఏజ్ రిలాక్సేషన్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీ వారికి ఫైవ్ ఇయర్స్ ఓబీసీ క్యాండిడేట్స్కు త్రీ ఇయర్స్ వరకు అయితే అప్లై చేసుకోవచ్చు అలాగే పీడబ్ల్యూడీ వారికి టెన్ ఇయర్స్ ఉంటుంది ఎక్స్ మ్యాన్ వారికి అయితే త్రీ ఇయర్స్ వరకు అయితే అప్లై అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్ అలాగే దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే టెన్త్ ప్లస్ టూ అంటే టెన్త్ క్లాస్ మరియు ఐటీఏ సంబంధించిన ఏదన్నా సర్టిఫికెట్ ఉంటే అందులో యాభై శాతం మనకు మార్క్స్ వచ్చి అయితే ఉంటే ఎవరైనా ఈ యొక్క నోటిఫికేషన్కి అయితే అప్లై అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇది అలాగే నెక్స్ట్ ఇక్కడ మనము పేమెంట్ గురించి ఇక్కడ చూసుకున్నట్లయితే హండ్రెడ్ రూపీస్ నుంచి అయితే మనం దీనికైతే అప్లై అనేది చేసుకోవాలి ఇక్కడ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఉమెన్స్ వారికి నో ఫీ అనేది ఇందులో అయితే క్లియర్గా మెన్షన్ చేసి అయితే ఉంది అలాగే నెక్స్ట్ మనం దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ గురించి ఒకసారి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వీరికి మనము ఫిఫ్టీ కేబీ నుంచి వెళ్ళి టూ హండ్రెడ్ కేబీ లోపు మనమైతే వీరికి పీడిఎఫ్ ఫైల్ ద్వారా అయితే సెండ్ చేయాల్సి అయితే ఉంటుంది ఎస్ఎస్సి స్టాండర్డ్ సర్టిఫికేటు ఎయిత్ క్లాస్ సర్టిఫికేటు అలాగే ఇప్పుడు మన మన దగ్గర ఉన్న ఏంఎం సర్టిఫికేట్స్ ఉంటాయో ఐటీఏ మార్క్స్ షీట్ సర్టిఫికేట్తో పాటు క్యాస్ట్ సర్టిఫికేట్స్ ఇవన్నీ ఉంటాయి కదా ఇవన్నీ అయితే మనం వారికి అయితే పంపించాల్సి అయితే ఉంటుంది అలాగే మనకు ఫోటో వచ్చేసి ట్వంటీ కేబీ నుంచి థర్టీ కేబీ మధ్యలో అయితే మనము ఫోటో వారికి పంపించాల్సి అయితే ఉంటుంది అలాగే కొత్త ఫోటో అంటే రీసెంట్గా దిగిన ఫోటో మాత్రమే వారికి అయితే మనము పంపించాలి ఓల్డ్ ఫోటో ఇట్లా ఏమైనా పంపిస్తే మన అప్లికేషన్ అయితే రిజెక్ట్ అయిపోతుంది ఫ్రెండ్స్ జాగ్రత్తగా ఈ యొక్క నోటిఫికేషన్కి అయితే అప్లై అనేది చేసుకోవాలి అలాగే ఇక్కడ మనకు ఇక్కడ వేకెన్సీస్ గురించి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు అన్ని రకాల వేకెన్సీస్ అన్ని కేటగిరీ వారికి అయితే ఉన్నాయి అందరికీ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ అలాగే ఇక్కడ మనము ఒక్కొక్క దాన్ని చూసుకున్నట్లయితే ప్రయాగ్ రాజ్ డివిజన్లో మనకు మూడు వందల అరవై నాలుగు పోస్ట్లు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇందులో మీ కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను అక్కడికి వెళ్ళైతే మీరైతే మరోసారి అయితే దీనికైతే డౌన్లోడ్ చేసుకొని పూర్తిగా చూసుకోవచ్చు అలాగే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఇక్కడ మూడు వందల ముప్పై తొమ్మిది పోస్టులు అయితే ఉన్నాయి అలాగే నెక్స్ట్ ఝాన్సీలో డివిజన్లో నాలుగు వందల ఎనభై పోస్టులు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇందులో అలాగే నెక్స్ట్ ఇక్కడ వర్క్ షాప్లో ఇందులో మనకు నూట ఎనభై ఐదు పోస్టులు అయితే ఉన్నాయి అలాగే నెక్స్ట్ నెక్స్ట్ ఆగ్రా డివిజన్లో మనకు రెండు వందల తొంభై ఆరు ఇవైతే పోస్టులు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవన్నీ ఓకే ఫ్రెండ్స్ మరిన్ని నోటిఫికేషన్ల గురించి నా యొక్క యూట్యూబ్ అయితే సబ్స్క్రైబ్ చేయండి బాయ్ జై జవాన్ జై హింద్